హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివస్తో బంధం. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన సొరకాయ బజ్జీని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుందాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ లేదా దోశల్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో జస్ట్ కామెంట్ చేయండి, ఓకేనా? దీనికోసం సొరకాయని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగానే ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ పసుపు మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి. దీంట్లో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, సొరకాయలో ఉండే వాటర్తోనే ఈ ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఒక్క 10 నిమిషాల తరువాత మూత తీసి ఈ ముక్కలకి సరిపడా చింతపండును కూడా ఈ ముక్కలపైన పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేస్తే ముక్కలతో పాటు చింతపట్టు కూడా బాగా మగ్గిపోతుంది. ఒక్క 10 నిమిషాలు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ముక్కల్ని అలానే చింతపండును బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు. ఇలా ముక్కలు మొత్తం డ్రైగా అయిపోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకున్న తరువాత వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే జీలకర్ర, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసి ముందుగానే పెట్టుకున్న తాలింపులు యాడ్ చేసుకోండి. తాలింపు మొత్తం ఆరిన తర్వాతే యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. మిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, అందుకని మొత్తం కలుపుకొని ఒక్క 10 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి అలా ఉంచండి. తర్వాత మాత్రం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సొరకాయ బజ్జీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక పచ్చిమిర్చి ముక్కలు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి. ఇది పెరుగన్నంలో అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.